నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏబిపిఎస్సి నుండి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆల్రెడీ నేను ఈ నోటిఫికేషన్ గురించి తెలియజేస్తూ వీడియో అయితే చేశాను, కాకుండా ఆ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అయితే తెలియజేయలేదు. ఈ వీడియోలో నేను ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నోటిఫికేషన్ నెంబర్ 10-2018. నోటిఫికేషన్ డేట్ చూసుకుంటే మనకి 4/12/2018 అంటే డిసెంబర్ 4 తారీఖుని నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇది చూసుకుంటే మనకి ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ పోస్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఈ ఫారెస్ట్ సర్వీస్కి సంబంధించినటువంటి పోస్టులు. ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు అయితే ఒకసారి మనం చూద్దాం. ఈ పోస్టులు చూసుకుంటే మొత్తం మనకి 24 పోస్టులు. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన అభ్యర్థికి 31,460 రూపాయల నుండి 84,970 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. అదేవిధంగా చూసుకుంటే ఈ పోస్ట్కి అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మాక్సిమం 28 సంవత్సరాలు అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా మనకి 1/7/2018 కల్లా అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి ఆన్లైన్లో అయితే అప్లై చేయాలి. మనకి చూసుకుంటే pse.ap.gov.in అనేది అఫీషియల్ వెబ్సైట్ అని మెన్షన్ చేశారు. డిసెంబర్ 10 నుండి డిసెంబర్ 31 వరకు ఆన్లైన్లో అప్లికేషన్లు అయితే తీసుకుంటారని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదేవిధంగా డిసెంబర్ 30 పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మనకి పేమెంట్ అనేది డిసెంబర్ 30 వరకు ఇచ్చారు, ఆన్లైన్లో అప్లై చేయడానికి మాత్రం డిసెంబర్ 31 వరకు అయితే ఇచ్చారు. ఆ విషయం అయితే మీరు గుర్తుంచుకోవచ్చు. ఇక మనకి ఎగ్జామ్ అనేది ఏ విధంగా జరగాలో అప్లికేషన్లు బట్టి డిసైడ్ చేస్తామంటే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అప్లికేషన్లు అనేవి below 25,000 అంటే అప్లికేషన్లు అనేవి 25,000 కంటే తక్కువ అయితే వస్తే ఎగ్జామ్ని ఆఫ్లైన్ మోడ్లో కండక్ట్ చేస్తారు. ఒకవేళ అప్లికేషన్లు అనేవి 25,000 కంటే ఎక్కువ అయితే వస్తే ఆన్లైన్లో కండక్ట్ చేస్తామని తెలియజేశారు. ఇది మనకి స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్ పరీక్షలు అయితే అనుకోవచ్చు. ఈ ఎగ్జామ్స్ అనేవి మనకి February 24, 2019 అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక చూసుకున్నట్లయితే ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అవుతారో వారు మెయిన్ ఎగ్జామ్స్కి అయితే వెళ్తారు. ఈ ఎగ్జామ్స్ అనేవి మనకి April 28, 29, 30 తేదీలు అయితే ఉంటాయని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే చూసుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మొత్తం మనకి 24 పోస్టులు ఉన్నాయని చెప్పి తెలియజేశారు. ఈ పోస్టులో మనకి 4 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అంటే ప్రీవియస్ రిక్రూట్మెంట్లో వేకెన్సీస్ ఫిల్ అవ్వకుండా ఉన్నటువంటి పోస్టుల్ని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అయితే అంటారు. ఆ విషయం అయితే గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా ఏవైతే 20 పోస్టులు ఉన్నాయో అవి ఫ్రెష్ నోటిఫికేషన్లు. మొత్తం చూసుకుంటే మనకి 24 పోస్టులు అయితే ఉన్నాయి. ఆ విషయం అయితే మీరు గుర్తుంచుకోవచ్చు. ఈ పోస్టులకి మేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేయొచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. తర్వాత మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూస్తే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఖచ్చితంగా ఈ పోస్ట్కి అప్లై చేయబోయే అభ్యర్థి డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మాత్రమే. అయితే చూసుకుంటే ఏ కేటగిరీకి సంబంధించి డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అదైతే చూడొచ్చు, అగ్రికల్చర్, బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ చేసిన ప్రతి అభ్యర్థి అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డిగ్రీలు అయితే ఇంకని అగ్రికల్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎన్విరాన్మెంట్ సైన్స్, ఫారెస్ట్రీ, జువాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీకి సంబంధించిన అభ్యర్థులు అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిజికల్ రిక్రూట్మెంట్స్ కూడా మెన్షన్ చేశారు. ఇవి మేల్ క్యాండిడేట్స్కి ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా అయితే ఉంటాయి. మేల్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే హైట్ అనేది 163 సెంటీమీటర్లు అయితే ఉండాలి. అదేవిధంగా చెస్ట్ అనేది ఊపిరి పీల్చక ముందు 84 సెంటీమీటర్లు ఉండాలి. ఊపిరి పీల్చిన తర్వాత 5 సెంటీమీటర్లు అయితే ఎక్స్టెండ్ అయితే అవ్వాలని చెప్పి మెన్షన్ చేశారు. ఫైనల్గా మనకి 25 కిలోమీటర్ల వాకింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. దీనిని 4 గంటలు అయితే కంప్లీట్ చేయాలి మేల్ క్యాండిడేట్స్. ఇక నెక్స్ట్ మనం ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి తెలుసుకుందాం. ఫిమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే హైట్ అనేది 150 సెంటీమీటర్లు అనేది ఉండాలి. చెస్ట్ అనేది ఊపిరి పీల్చక ముందు 79 సెంటీమీటర్లు ఉండాలి. ఊపిరి పీల్చిన తర్వాత 5 సెంటీమీటర్లు అనేది ఎక్స్టెండ్ అయితే అవ్వాలి. అదేవిధంగా ఫైనల్గా ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా వాకింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. వారు 4 గంటల్లో 16 కిలోమీటర్లు అయితే వాకింగ్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ మనం ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుందాం. సాధారణంగా ఒక అభ్యర్థి పోస్ట్కి అప్లై చేయడానికి 18 నుండి 28 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. ఇది మనకి ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ అభ్యర్థులకు సంబంధించి. మనకి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలియజేశాను. నెక్స్ట్ వీడియోలో ఈ పోస్టులకి సిలబస్ అయితే ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఆ డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియోని వాచ్ చేసినందుకు.